గుంపులుగా వస్తున్నారు ఇటువంటి ఒక విమర్శలు అనేవి గతంలో కూడా అక్కడక్కడ విన్నాం. ఎవరైనా సింగిల్ గా పోటీ చేసే పార్టీలు అట్లా చేస్తుండొచ్చాము విమర్శలు కానీ ఒక రాజకీయపరమైన వ్యాఖ్య అంతవరకు ఓకే కానీ బట్ మీరు అట్లా రావద్దు, మీరు విడివిడిగా రండి, మీరు విడివిడిగా రండి, విడివిడిగానే కొట్లాడదాం అని చెప్పి రాజకీయ పార్టీలకి చెప్పడం అనేది ఇది బహుశా మనం చరిత్రలో ఎక్కడ వినుండమేమో. అంటే సింహం వీక్ అయిపోయింది, సింహం పరిస్థితి ఎలా ఉంటుంది లాస్ట్ టైం కూడా చెప్తాడు, అడవి దున్నలు కలిసి కుమ్మేస్తే ఏమాత్రం తేడా వస్తే సింగిల్ సింహంగా సింగిల్ గా సింహం కదా అని చెప్పి సింగిల్ గా వస్తే అన్ని చోట్ల వర్కౌట్ అవ్వదు, అడవి దున్నలన్నీ కలిసి కుమ్మేస్తాయి. అలాంటి వీడియోలు చాలా ఉంటాయి యూట్యూబ్ లో, అందువల్ల అలాంటి యూట్యూబ్ లో వీడియోలు ఏమైనా చూస్తే మరి అవి వాస్తవాలు ఏంటి అనేది అర్థం అవుతుంది. అందువల్ల సింహం సింగిల్ గా అనేది డైలాగే పనికి వస్తుంది తప్ప, ఈ బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావదే సుమతి, చలి చీమలు అయినా ఉండొచ్చు అన్ని కలిసి, చలి చీమలు అన్ని కలిసాయా బలవంతమైన సర్పం కూడా చచ్చిపోతుంది. ఆ పరిస్థితులు ఉంటాయి, అందువల్ల ఎప్పుడు కూడా ఒకటే సిద్ధాంతం అనేది పనికిరాదు. మన ఇందాక మీరు మాట్లాడారు భారతీయ జనతా పార్టీ నాయకుల మీద దాడులు అనేది, రాబోయే రోజుల్లో ఇంకా పెరుగుతాయి భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు, భారతీయ జనతా పార్టీ మీద దాడులు పెరుగుతాయి. అది కూడా కర్ణాటక ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా పెరుగుతాయి. అది ఏదో భారతీయ మోడీ గారి మీద వ్యతిరేకత ఇవన్నీ కాదు, అది భారతీయ జనతా పార్టీ మీద వ్యతిరేకత కాదు, అంటే భారతీయ జనతా పార్టీ మీద దాడులు పెరుగుతున్నాయి, విమర్శలు పెరుగుతున్నాయి అంటే ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి అని అర్థం, అంతకు మించి ఏమి లేదు. కొన్ని వర్గాలు ఏదైతే భారతీయ జనతా పార్టీకి స్ట్రాంగ్ గా అపోజిషన్ గా ఉండే వర్గాలు ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ పార్టీకి కానీ ఆ పార్టీకి కానీ కొమ్ము కాసే వర్గాలు కాబట్టి వాళ్ళని కన్సాలిడేట్ చేసుకోవడానికి. ఎందుకు అంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఓట్లేరో ఈ ఎమ్మెల్యేలు మా వాళ్ళు కాదన్నారు, ఆల్రెడీ ఉద్యోగస్తులు మా వాళ్ళు కాదన్నారు, ఆల్రెడీ ఈ పట్టభద్రులు వీళ్ళు మా ఓటర్లు కాదన్నారు. సో వాళ్ళ ఓటు ఏవైతే ఉందో వాళ్ళకి తెలుసు, ఆ ఓటుని కన్సాలిడేట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఏదైతే రోజు ఢిల్లీ టు అమరావతి ఏదైతే టూర్ జరుగుతుందో ఈ టూర్ వల్ల, గత చాలా కాలం నుంచి జరుగుతున్న ఈ టూర్ల వల్ల భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డి ఒకటే రెండు కూడా ఒకటే కంచంలో తింటున్నారు, ఒకటే మంచంలో పడుకుంటున్నారు అన్నది ఏదైతే ప్రజల్లోకి వెళ్తుందో దాన్ని కాదు అని చెప్పడం కోసం ఇలాంటివన్నీ ఇంకా రాబోయే రోజులు జరుగుతాయి. నిజంగా ఒకవేళ భారతీయ జనతా పార్టీ అంటే కేంద్ర ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ల ప్రకారం ఒకవేళ ఏదైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఓడిపోతారన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఉండి వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఒరిజినల్ గా కొంచెం స్ట్రాంగ్ గా ఈ తిట్లు పురాణం కానీ లేదంటే దాడు ఇలాంటివన్నీ జరుగుతాయి. అది కాకపోయినా ఇద్దరు ఒకటిగా ఉన్నా కూడా ఏదైతే తండ్రి కొడుకుల బంధం కంటిన్యూ అయినా కూడా ఇలాంటివన్నీ పెరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసుకోవడం క్లియర్ గా చెప్తున్నారు ఆ పార్టీలో ప్రతి ఒక్కళ్ళు, మా పార్టీ ఓట్ బ్యాంక్ సపరేట్ గా ఉంది, సపరేట్ గా ఉంది, సపరేట్ గా ఉందని. ఆ సపరేట్ గా ఉన్న ఓట్ బ్యాంక్ ని కన్సాలిడేట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు అని అనిపించుకోవాలి. అది చాలా అవసరం ఆ పార్టీకి కానీ ఇప్పుడున్న ప్రభుత్వ నేతలకు కానీ. సో అందువల్ల ఇవన్నీ జరుగుతాయి. రాబోయే రోజుల్లో సరే కేంద్రంలోను రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులకి ఏమొచ్చి ఇబ్బంది లేదు, కానీ చిన్న చిన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. సరే ఆదినారాయణ రెడ్డి గారు అంటారు, అది వాళ్ళిద్దరికీ అది పొలంగట్టు తగాదల్లాంటిది ముఖ్యమంత్రి గారికి ఆయనకి. అందువల్ల వాళ్ళిద్దరిని పక్కన పెడితే మిగతా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా రాబోయే రోజుల్లో ఇలాంటి వ్యూహాలు ప్రతివ్యూహాలు జరుగుతుంటే సామాన్య భారతీయ జనతా పార్టీ నాయకులు కొంచెం జాగ్రత్త ఉంటారు. ఓకే, మీరు ఒక రాజకీయ వ్యూహాత్మక దాడి అని అనే